టూ డీజీ గేమ్ చేంజరే అన్నటువంటి విషయాన్ని సతీష్ రెడ్డి ఇంటర్వ్యూ ఇందులో దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఇలాంటి సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆశాకరణంగా నిలుస్తూ టూ డీజీ ముందుకు తెస్తున్నట్టు ప్రకటించింది కరోనా చికిత్సలో ఈ మందు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది దీంతో అందరి దృష్టి ఈ మందుపై పడింది అసలు ఈ మందు ఏమిటి ఎలా తయారు చేశారు అలా పనిచేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇది దీని మీద సతీష్ రెడ్డి ఇంటర్వ్యూ ఏంటంటే టూ జీ టూ జీ జనరిక్ మాలిక్యూల్ కొన్ని ప్రయోగాల భాగంగా దాన్ని రూపొందించాం సిసిఎంబి దగ్గరికి వెళ్ళి కరోనాపై టెస్టులు చేయించాం పనిచేస్తోందని సిసిఎంబి చెప్తే క్లినికల్ ట్రయల్స్ కోసం డీసీజీఐకి వెళ్ళాం ఏ మోతాదులు ఇస్తే ఎలా ఉంటుంది అని రెండు దశలుగా ప్రయోగాలు చేసాం తర్వాత ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం ఫలితాలు బాగా వచ్చినాయి ఈ డ్రగ్గు వాడితే మూడు రోజులకి ముందే కోలుకుంటున్నారు ఈ ఫలితాల్లో ఈ ఫలితాలతో డీసీజీఐకి వెళ్తే మందును వాడచ్చు అంటూ అత్యవసర అనుమతి ఇచ్చారు దీని ఉత్పత్తిపైన రెడ్డీస్ ల్యాబ్స్తో సంప్రదింపుల్లో ఉన్నాం ఎప్పటి వరకు ఇదంతా ఎంతమేర మందు తయారు చేయగలరో పరిశీలిస్తున్నాం పదకొండు పన్నెండు తారీఖులో పదివేల ప్యాకెట్లు రాబోతున్నాయి వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించడం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కువ మంది ప్రజలకు అందేలా చూస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి విషయం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది అండంలో అతిశయక్ట్ ఏం లేదు అప్పుడు ఆక్సిజన్ డిమాండు తగ్గుతుంది పరిస్థితి దారిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా ఉంటుంది దీన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది